సో హాయ్ బ్రో, అందరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే చూస్తున్నందుకు. అందరికీ వెల్కమ్ బ్రో, మై డియర్ డార్లింగ్స్ అండ్ ఆల్సో మై డియర్ హేటర్స్, థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ అయితే మళ్ళీ చూస్తున్నందుకు ఈ వీడియో. అసలు యునిక్ బ్రోకి నాకు మధ్య అసలు ఏమైంది అని ఎవరెవరో వీడియోస్ అయితే పెట్టారు, చాలామంది వీడియోస్ పెట్టారు, కాకపోతే దేంట్లో కూడా నాకు కంటెంట్ అనేది అయితే కనిపించలేదు బ్రో. ఏమున్నా ఈయనే దిల్ల దిల్ల అయితే తిండు దిల్ల దిల్ల అన్నాడు అని దల్లా అంటే న్యూసెన్స్ తప్పించి అసలు దేంది ఏమైంది మ్యాటర్ ఏందని చెప్పేసి ఒక్క యూట్యూబర్ కూడా కరెక్ట్ ఎవ్వరు పెట్టలేదు. నేను చూసిన యూట్యూబర్స్లల్లో షౌటెడ్ వర్సెస్ యూనిక్ అని ఎవరు పెట్టారు, ఎవ్వరు కూడా మ్యాటర్ ఏంది అని తప్ప తిట్టుకోవడం కొట్టుకోవడం ఇవే పెట్టారు. అసలు యూనిక్ నన్ను తిట్టింది, నేను ఆయన తిట్టింది తప్ప ఇంకా ఏది లేదు దానిలో. సో ఇంతకుముందు మీరు చూసుంటారు స్క్రీన్ పైన చాలా మెసేజ్లు అయితే వచ్చినాయి. సో అలాంటి చాలా మెసేజెస్కి ఇవాళ ఆన్సర్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ఎండ్ అయితే దీన్ని పట్టుకుద్దాం అనుకుంటున్నా. అందరూ దీని అయితే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా వీడియో అయిపోయిన తర్వాతనే. సరే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవ్వరు తెలియదు బ్రో, యునిక్ బ్రో అంటే నాకు తెలియదు. నాకు స్టార్టింగ్ నాకు తెలుసానంటే హిందీ కమ్యూనిటీలో ఇద్దరే ఇద్దరు, మోర్టల్ డైనమో, వీళ్ళిద్దరు తప్పించి నాకు ఎవ్వరూ తెలియదు. నాకు అసలు నేను స్ట్రీమింగ్కి ఫీల్డ్కి వద్దామని నాకు ఆలోచన కూడా నాకు లేకుండే, సడన్గా పడ్డది ఒక 1 ఇయర్లో తీసుకున్నాను నేను పీసీ అయితే. మా ఇంట్లో అప్పు తీసుకొచ్చి మరి నేనైతే తీసుకొచ్చుకొని స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేశా. అప్పుడు నా సెటప్ అయితే ఇది బ్రో, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఫోటో. ఇది ఫస్ట్ ర్యాపిడ్ బ్రో తీసింది, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఫోటో. చైర్ టేబుల్కి ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది, ప్రొసెసర్ కాడ గ్రాఫిక్ కార్డ్ తక్కువ చేసుకోవాలని అనుకుంటే 15,000 ప్రొసెసర్ గ్రాఫిక్ కార్డ్ తక్కువ చేసుకోవాలి. ల్యాగ్ అయితే నా ఇంటెన్షన్ తోటి అవుట్పుట్ వ్యూవర్స్కి మంచిగా ఇవ్వాలని చెప్పేసి కింద కూర్చొని 15 గంటలు 12 గంటలు 8 గంటలు వేసిన వరకు కావాలంటే మీరు మా ప్రీవియస్ బ్యాక్ వీడియోస్ ఉంటాయి అవన్నీ ఒక్కసారి చెయ్యండి. మీరు 12 గంటలు కూర్చున్నా కింద కూర్చోండి, అసలు బ్యాక్ ఏం సపోర్ట్ కూడా లేదు నాకు కంప్లీట్, అట్లనే కూర్చున్నా. ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఛార్జ్ అవ్వటం. సో అట్లా నేను తెలుగు కమ్యూనిటీలకి నేనైతే ఎంట్రీ అయితే అయినప్పుడు, అయిన తర్వాత ఏమైందనంటే నాకు ఫస్ట్ సేమ్ మ్యాచింగ్లో వచ్చిందంటే M40 తరపు నుంచి వెళ్ళి లోకీ బ్రో నుంచి వెళ్ళి యూనిక్ నుంచి వెళ్ళి ఫస్ట్ నాకు లోకీ బ్రో అయితే వచ్చిండు. లోకీ బ్రోకి నేనెవరో ఎట్ దట్ టైం లోకీ బ్రోకి తెలియదు, అది నాకు తెలుసు. ఐఎమ్ షూర్ లోకీ బ్రోకి ఆ టైంలో షౌట్అవుట్ తెలుగు స్ట్రీమర్ స్ట్రీమ్ చేస్తాడు అనేది ముచ్చాడా లోకీ బ్రోకి తెలియదు. నాకు ఆ టైంలో మేబీ ఐ థింక్ 15 వాచింగ్ అనుకుంటా, ఐ థింక్ 15 అంతే ఆ రేంజ్లో నాకు వాచింగ్ వస్తూ ఉండే ఆ టైంలో. ఇది ఈ ఇన్సిడెంట్ అయినప్పుడైతే ఒకసారి లోకీ బ్రో ఏమన్నాడు మీరైతే వినండి బ్రో ఒకసారి. నేను ఈ వీడియో చూపెట్టేది లోకీ బ్రోది తప్పు, ఎనిమిది తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పులు నేను చూపెట్టడానికి రాలేదు సార్. నేను కమ్యూనిటీ పోస్ట్లో ఏమని పెట్టిన బ్రో, ఈ హేట్ అంతా సాల్వ్ అయిపోతే అందరూ కలిసి ఉండొచ్చు అని చెప్పేసి నేను పెట్టిన. సో నేను అది మాత్రమే చూపెడుతున్నా, దీన్ని మీరు ఏమాత్రం కూడా నెగిటివ్ అయితే తీసుకోకండి బ్రో. నేను చాలా పాజిటివ్గా నేను చెప్తున్నా, సో నెగిటివ్ అయితే ఎవ్వరు తీసుకోకండి బ్రో. నా వాయిస్ అనేది కొంచెం బేస్ ఉంటుంది, లౌడ్గా మాట్లాడితే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అదే అలవాటు. సో ఎవరు కానీ దీన్ని సీరియస్ అయితే తీసుకోకండి. ఒకసారి అయితే వీడియో అయితే లోకీ బ్రోని చంపిన తర్వాత లోకీ బ్రో ఏమన్నా ఒకసారి అండి. పనికి మాలిన ప్లేస్ అయ్యాది, చల్ ఒక్కడే ఉంది లోకి అవడయాడు బొక్క. థ్యాంక్ యూ సో మచ్ లోకి బ్రో. ఏమన్నాడు విన్నారా బ్రో, ఎవడాడు బొక్క అని అన్నాడు. దాని ముందు అమ్మని అమ్మ కొట్టేసింది కదా అని అన్నాడు. నేను దీన్ని తప్పు తీసలేను బ్రో, ఎందుకంటే నేను ఎవరినో తెలియదు. లోకీ బ్రోకి ఆ టైంలో షౌట్అవుట్ అనే ఒక స్ట్రీమర్ అన్నాడు తెలుగు స్ట్రీమర్ అని అసలు తెలియదు, తెలిస్తే ఆ మాట అనేటోడు కాదు అది షూర్. అది నాకైతే తెలుసు, అది పక్క. నా తెలిసినంత వరకు అయితే నేను చూసి ఇప్పటిదాకా ఎవరిని తిట్టలేదు లోకీ బ్రో అయితే, ఇప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు అయితే, నేను స్ట్రీమ్ చూసినంత వరకు అయితే. సో లోకీ బ్రో అయితే ఛాన్స్ అయితే చూడలేదు. లోకీ బ్రోకి మేము తెలిసినాం రీసెంట్గా, మొన్న 2 డేస్ బ్యాకే ఫైట్ అయింది స్కూల్ దగ్గర ఫైట్. ఇది 2 డేస్ బ్యాకే. అప్పుడు లోకీ బ్రో ఏమన్నాడు ఇప్పుడు ఏనాడు బ్రో? నా దగ్గర ఒకటి, నా దగ్గర బుగ్గ. హే సాయి కుమార్ కోటూరు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫోన్ పే బ్రో. ఫైట్ అయిపోయింది అక్కడ ఫైట్ అయిపోయింది, మేము చనిపోయినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి మా గురించి. నాక్ చేసి చంపలేదు ఆ కోడి ప్లేస్ సరిపోయింది, లా ఫుల్ కిల్ చేసి పారు నువ్వు వాళ్ళు అడ్డంగా దొరుకుంటాయి నేను ఓపెన్లో. వెళ్దాం, ఫుల్ కిల్ చేస్తారేమో అనుకున్నాను నేను, చేయలే పాపం మంచిగా.
విన్నావా బ్రో ఏమని మాట్లాడాడు? కోల్ ప్లేయర్స్ బట్టి నాగోడేసిండు ఫుల్ ఫినిష్ చేశారనుకున్నా, అప్ప మంచి వాళ్ళు ఫుల్ ఫినిష్ చేయలేదు, వాళ్ళ టీమేట్ ఎవరేమో జీజీ వెళ్ళిపోయాడు అన్నారు. అక్కడ షౌట్ అవుట్ అని తెలుసుకోబట్టి రియాక్షన్ వేరే ఇచ్చింది బ్రో లోకీ బ్రో, అర్థమవుతుంది. ఎందుకంటే మాకు ఇచ్చిన రెస్పెక్ట్ అది, అరే మనోళ్ళే అని చెప్పేసి మంచి రెస్పెక్ట్ కొద్ది మాట్లాడు. అది లోకి బ్రో, నీ ఫస్ట్ వీడియో ఎందుకు పెట్టినా అంటే తెలవన్నప్పుడు ఇట్లా మాట్లాడాడు, అప్పుడు నేను ఎలాంటి నెగిటివిటీ తీసుకోలేదు, ఎలాంటి ఒక్క మాట కూడా అనలేదు లోకి బ్రో మీద. ఏంది బ్రో అంటున్నావు అసలు అనే డిస్కౌంట్కి పోలేదు. లోకి బ్రోని కావాలంటే కాంటాక్ట్ కానీ బ్రో. ఈ విషయం నేను చెప్పే రాక లోకి బ్రోకి తెలియదు. ఈ విషయం ఎవరెవరు తెలుసు అంటే నాకు, వేరే లెవెల్ బ్రోకి, మా ఇద్దరికీ అనుకుంటాను తెలిసి తెలిసింది అంతే, ఎవరు తెలియదు ఆ విషయం. ఎందుకంటే అప్పుడు మేమే ఉన్నాం అంతే. సో మేమైతే కాంట్రవర్సీ ఇద్దామని అయితే అనుకోలేదు ఆ వీడియోని, ఎందుకంటే అది మీ మెమోరీ తెలియదు తెలియదు, నా చాట్లో కూడా ఎవరు రాలేదు నేను ఇట్లా అంటున్నానని ఇక్కడ రాలేదు. వీళ్ళ చాట్లో అయింది ఎవరో సంథింగ్ ఒక అతను అది ఇక్కడ వాళ్ళ చాట్లోనే అన్నారు, అది షౌట్ అవుట్ బ్రో అని చెప్పేసి వాళ్ళ స్పాన్సర్ ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యో హర్ష బ్రో అనట వాళ్ళ స్పాన్సరే లోకి పెట్టి వీళ్ళు షౌట్ అవుట్ స్క్వాడ్ అని పెట్టారు. అంటే ఆ టైంలో తెలియదు అసలు, ఆ మెసేజ్ కూడా చూడలేదు. ఒకవేళ నేను కాంట్రవర్సీ నడపాలనుకుంటే అప్పుడు నన్ను ఎందుకు అన్నావు అని చెప్పేసి, ఆడ మీ అది కూడా పెట్టాను అని చెప్పేసి సారీ చెప్పలేని రచ్చరచ్చ చేస్తుండ్రు బ్రో. అప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నా, ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నా, రెండన్నది ఒకటే వ్యక్తి. థర్డ్ది యునిక్ బ్రో వచ్చే వరకు ఏమైందనంటే, యునిక్ బ్రోని నేను ఫస్ట్ మ్యాచ్ ఇది, అది లోకి బ్రో నాది ఫస్ట్ మ్యాచ్. ఓకే లోకి బ్రో విషయం అయిపోయింది బ్రో, పక్కన పెట్టేసండి. ఇప్పుడు యునిక్ బ్రో మ్యాటర్, ఫస్ట్ టైం యునిక్ బ్రో నాకు సేమ్ లోబీలో ఫైట్ అయింది. చూడండి ఒకసారి యునిక్ బ్రో ఏమన్నాడు. ఎనిమీస్ అహెడ్ ఒక్కొక్క నందుకోవాలి సైనర్జీ, పక్కేసేసాయి. సైనర్జీ పక్కేసేసాయి మాట, చాలా డేంజర్ మంచి ప్లేయర్స్ వాళ్ళు. ఏమన్నా విన్నారా బ్రో? అంటారే కదా మా యునిక్ అన్న తోపు, అంటే నా చాట్ల కొంతమంది నన్ను లైక్ ఇరిటేట్ చేయడానికి కొంతమంది వస్తారు కదా, మా యునిక్ అన్న తోపు అట్లా ఇట్లా అనుకుంటా మాట్లాడతారు కదా నాతోటి, అరే మీ యునిక్ బ్రోనే నన్ను మెచ్చుకున్నారు రాడా, మీకు అనిపించింది ఆ బ్రో ఒక్కసారి, మీరే మీరన్నా చూసిరా అడా యునిక్ బ్రోనే మెచ్చుకున్నాడు, మంచి ప్లేయర్స్ సెనర్జీ వాళ్ళు చూసుకొని ఆడా అని చెప్పేసి. అర్థమైందా? ఆ మూమెంట్లో మేము స్క్వా మేము స్క్వాడ్ ఉన్నాం అసలు, మేము డిజోన్ ఉన్నాం వీళ్ళు డిజోన్ ఉన్నారు. యునిక్ బ్రో దళ్ళు అయితే చనిపోయిండు, చనిపోయిన తర్వాత యునిక్ బ్రోని అంటే ఒక సెకండ్ ఇదే వీడియో ఉంది. ఓకే యునిక్ బ్రోని నా చాట్ల కొంతమంది వచ్చి ఇది డేట్ ఉండబోయ డిసెంబర్ 29 నాడు కొంతమంది యునిక్ హేటర్స్, వాళ్ళు ఎలాంటి హేటర్స్ నాకు తెలియదు, నా దాని వచ్చి యునిక్ గురించి బాగా తిడుతానుంటే నేను చంపేసిన తర్వాత నేను ఏం మాట్లాడిన వినడు బ్రో, నేను చంపేసిన తర్వాత బ్రో. సూపర్ బ్రో. బ్రో బ్రో అద్దు బ్రో, వీడియో నేను కూడా కాదు భయ్యా, ఎవరో పెట్టుకున్నారు. నేను ఇప్పర్రాక నా ఛానల్లో అయితే షౌట్అవుట్ వైటి వర్సెస్ యునిక్ అని ఒక్క వీడియో కూడా రాలేదు నా ఛానల్లో అయితే, వచ్చింది వేరే లెవెల్ వైటీ బ్రోదాల. ఆ వేరే లెవెల్ వైటీ బ్రోదాల కూడా డిసెంబర్ 29 ఈ ఫైట్ ఎప్పుడైందో ఆ డేట్ తర్వాత, ఈ డేట్ కాదు సార్ నన్ను తిట్టింది ఏది, ఇది యునిక్ బ్రో స్ట్రీమే జాన్ థర్టీన్ ఈ ఇయర్ తర్వాతనే వేరే లెవెల్ వైటీ దాల్లో యునిక్ వర్సెస్ షౌట్అవుట్ అనే వీడియో వచ్చింది తప్పించి. మా ఎస్ఓ సారి నుంచి వెళ్ళి మా మోడరేటర్స్ వల్ల కానీ మా తెలిసిన వ్యక్తులు ఎవరి దగ్గర నుంచి వెళ్ళి ఎలాంటి వీడియో రాలేదు యునిక్ బ్రో నుంచి వెళ్ళి చంపినా, ఇది చంపినా కానీ ఇది మేము అప్లోడ్ చేసుకోలేదు సార్, మేము అప్లోడ్ చేయలేదు, ఇది ఎవరెవరో అప్లోడ్ చేసుకున్నాం. మోహిత్ బ్రో అతను ఎవరో కూడా నాకు తెలియదు, ఇప్పారా నా చాట్లకు వస్తాడు, నేను ఎవరికి కూడా కాంటాక్ట్ కాలేదు. అది అప్పటి నుంచి ఇట్లా ఉంది, లైక్ చేసుకున్నాక అంతే. లెఫ్ట్ సెనర్జీ నుండి యునిక్ బ్రో అయితే అనిపోయారు, అక్కడ మా వాళ్ళు అందరూ మెచ్చుకుంటుంటే ఓపీ ఓపీ అని నేమని వినడు కదా, సో దట్ అక్కడ గేమ్ అయిపోయింది కాబట్టి వాళ్ళిద్దరు ఇంకొకటి ఎవరు బాట్ ఉన్నాడు. ఓకే ప్యాన్ ఫైటర్ అయిదాం. షార్ట్ బ్రో. ఆ బ్రో సూపర్ బ్రో. బ్రో బ్రో అద్దు బ్రో ఉట్టి ఇప్పుడు, ఒకవేళ వాళ్ళు స్ట్రీమ్ తర్వాత చూస్తే గలీజ్ ఉంటుంది అద్దులే. అట్లానే కాదు బ్రో, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రాబిన్ మామూలుగా చెక్ చేశారు కదా, సో ఇప్పుడు మనం ఏమనద్దు బ్రో, ఎందుకంటే మన చాట్లో కొంతమందికి యునిక్ బ్రోకి యాంటీ ఉన్నారు, సో మనం అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాం. యునిక్కి కొంతమంది యాంటీ ఉన్నారు నాకు ముందే తెలుసు, ఎందుకంటే యునిక్ గురించి స్పామ్ చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, యునిక్ గురించి యాంటీ ఉన్నారు, అందుకే చంపేసిన తర్వాత నేను ఏం మాట్లాడలేకపోతున్నాను, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అరే అట్లా ఇట్లా నేను ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నా, ఎందుకంటే నేను ఏం మాట్లాడినా అలా ఏదో ఒక మెసేజ్ చేస్తారని, అయినా కూడా మెసేజ్ చేసిరు, ఆ మెసేజ్ నేను ఏం రిప్లై ఇచ్చిన చూడండి. సూపర్ థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ డిఎస్ బ్రో, అరుణ్ బ్రో, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఐ లవ్ యూ, లవ్ యూ గైజ్, లవ్ యూ.
బ్రో బ్రో ప్లీజ్ బ్రో రాజనని ఎవరకన్నా బ్రో పోనీ బ్రో అతని వర్క్ అతను చేసుకుంటారు బ్రో ఎవరో అట్లా అనేట్లా అట్లా అడ్డున్నారు రాజనని ఆయన పండనం చేసుకుంటారు బ్రో కొంతమంది చిల్లర నా కొడుకులు అట్లా తీస్తున్నారు నా మీద కూడా కొన్ని వస్తాయి హ్యాండీలు సో బేసిక్గా విన్నారా బ్రో రాజనని ఏమనకండి బ్రో రాజన్న రాజు బ్రో కూడా కాదు రాజనని ఏమనకండి బ్రో ఆయన వర్క్ ఆయన చేసుకుంటుండు కొంతమంది చిల్లరగాలు కొన్ని వీడియోస్ అనేది తీస్తారు బయటికి రేపు తెల్ల నా మీద కూడా రావచ్చు అట్లానే తప్పు పట్టకండి బ్రో ఆయన స్ట్రీమ్కి వెళ్ళి నేను చూసిన తర్వాత నువ్వు డిసైడ్ కావు బ్రో అని చెప్పినాను ఇంతల ఆ వీడియోలు అయితే మరి అట్లా చెప్పిన షౌట్అవుట్ యూనిక్ ఎందుకు అట్లా నచ్చలేదు ఎందుకు లైక్ హేట్ ఎందుకు యూనిక్ అంటే ఎందుకు వాడలేదు మళ్ళీ ఇంత మరి మెచ్చుకున్నాడు కదా మరి నేనే అన్నా అవన్నీ మాటలు మరి నేనే అన్నా కదా బ్రో నా వాయిస్ అయితే తినిపిస్తుంది నా స్ట్రీమ్ అయితే కనిపిస్తుంది షౌట్అవుట్ అది నేమ్ నా డ్రెస్ నా బుడ్డోడు పక్కనే కుడుతున్నాడు అవన్నీ అన్నా నేను మళ్ళీ యూనిక్ ఎందుకు అన్నా బ్రో అట్లా ఇది కూడా బ్రో ఇది సెకండ్ మ్యాచ్ అంటే చాలా రోజుల తర్వాత జాన్ 13th నాడు మళ్ళీ ఫైట్ అయింది జాజ్పూర్లో అప్పుడు చచ్చిపోయినప్పుడు యూనిక్ బ్రో నిన్నేం చూసినా చూడలేదని అవన్నీ మాట్లాడతాను బ్రో ఇప్పుడు అవన్నీ మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీకి తీయడానికి ఆయన ఏదో బ్లేమ్ చేయడానికి ఉన్నట్టుంటుంది ఇక్కడ ఏమైందో చూడండి అంతే నేను దాని ఎవరి గురించి మాట్లాడా చూసి చూడలేదు అవన్నీ గురించి మాట్లాడా యూనిక్ బ్రో అనిపోయిన తర్వాత ఏమన్నాడు చూడండి లంజా క్లీన్ అవునండి మొత్తం దొంగ లంజా కొడుకులు చంపు లంజా లంజా చంపు నువ్వు డైరెక్ట్ పుష్ చేయకపోతే అయిపోతుండే నా ఏ కానీలే వటకాయలు వాళ్ళకేం భయపడేది అన్నమాట వాళ్ళకి నేను బ్రో ఆ మాట అన్నాడు ఆ మాట అన్న తర్వాత వ్యూవర్స్ నాదలకి వచ్చి ఇప్పుడు నీ చంపిన తర్వాత నాసే నుంచి వ్యూ యూనిక్ బ్రో ఆ మాట అన్నాడు నేనేమన్నాను చూడండి బ్రో జీజీ బాయ్స్ జీజీ గైస్ రాబిన్ జీజీ బ్రో ఏ మనోని లేపురు ఫస్ట్ కోడి బ్రోని అదేంది బ్రో అసలు ఏం ప్లాన్ చేశా బ్రో మేబీ స్ట్రీమ్స్ లైక్ ఏంటంటే తెలియదు అంటే లైక్ చాట్లా చెప్తారు కదా ఇప్పుడు యూనిక్ వస్తున్నాడు యూనిక్ ఇక్కడ ఉన్నాడు యూనిక్ జార్చిపోయినాడు యూనిక్ జార్చిపోయినాడు అక్కడ షౌట్అవుట్ ఇక్కడ ఎక్కడ అని చెప్పేసి చెప్తారు కదా సో దాన్ని స్ట్రీమ్స్ నైపులు కానీ నోరు తిరగాక కోడి బ్రో ఉన్నాడు మళ్ళీ అదే అంటాడు చాట్లు చెప్తారు కదా అని చెప్పేసి అంటాడు కోడి బ్రో అనేది తప్పు తీసుకోకండి ఇలా అట్లా అడగాడు బ్రో వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ కోడి బ్రో అట్లా స్ట్రీమ్ స్నైపింగ్ అని అంటే నేను ఏమన్నా చూడండి బ్రో కమా వాళ్ళు పెద్ద స్ట్రీమర్స్ గాలి ఎందుకు వేస్తారు బ్రో అన్న ఇది జాండ్ ఇప్పుడు కూడా కాదు బ్రో గట్ల అడగాడు బ్రో వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ బ్రో గాలి ఎందుకు వేస్తారు బ్రో అలా చాట్ల చెప్పేసేదాన్ని పట్టుకొని అట్లా అన్నాడు స్ట్రీమ్స్ అయిపోయి అనలేదు కోడి బ్రో చాట్ బ్రో మనకన్నా చెప్తారు కదా బ్రో మనకన్నా చెప్తారు ఉన్నారు జాజ్పూర్లో నేను కూడా కదా చెప్పిన వాళ్ళకి చెప్పినట్టు మనకు కూడా చెప్తారు కదా బ్రో ఇప్పుడు చాట్ల నా దగ్గర కూడా అయితే స్పామ్ అవుతుంది కదా జాజ్పూర్లో ఉన్నారు జాజ్పూర్లో ఉన్నాడని మరి వాళ్ళకు స్పామ్ అవుతుంది మనకు స్పామ్ అవుతుంది గట్ల అనడం తప్పు బ్రో అని చెప్పేసి అన్నారు అది కూడా మనకు కూడా చెప్తూనే ఉంటారు కదా ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ స్టెప్ ఏమైంది ఇప్పుడు ఇదే నా పొజిషన్ నుండి ఒక్కసారి ఆలోచించండి బ్రో నువ్వు నన్ను హేట్ చేసుకుంటా నువ్వు ఈ వీడియో చూసినా కూడా నా దానికి హేటే కనిపిస్తుంది తప్పి ఒక స్టెప్ బ్యాక్ చేసిన షౌట్అవుట్ బ్రో అని అయితే అనిపించదు బ్రో ఒకవేళ నన్ను ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత నన్ను హేట్ చేస్తే సెకండ్ టైం చూడు బ్రో సెకండ్ టైం చూడు ఒక్కసారి బ్రో గలీజ్ కొట్టాడు బ్రో ఫస్ట్ అవుతారు అయితే ఫస్ట్ అయితే అయితే గలీజ్ కొట్టినంటే అప్పుడు నేను లెఫ్ట్ పోయినప్పుడు ఆడ హోల్డ్ చేస్తున్నా అన్నమాట లెఫ్ట్లోకి వెళ్ళి నేను టీవీ తీసుకుంటా నన్ను కొట్టిండు ఆ ముచ్చట నన్ను నేను అందుకే చెప్పినాను అక్కడ హోల్డ్ అయిపోయినా దెబ్బకు షార్ట్ గన్ తోటి ఎన్ని క్రేట్స్ ఉన్నాయి మొత్తం ఒకటి రెండు ఇంకోటి హీలింగ్ కావాలి ఐ హావ్ టు బ్యాండేజెస్ అన్న మన కేఎన్ఆర్ పవర్ అరే యార్ కేఎన్ఆర్ అంటే మినిమం ఉండాలి కదా బ్రో ఏవో తిడుతున్నాడు యూనిక్ అని చెప్పేసి ఇక అట్లా వచ్చినాయి అవి చాట్లు బ్రో హాయ్ కాక మిషర్ బ్రో హాయ్ బ్రదర్ ఎవరు స్కోలింగ్ రాదు అన్న లైక్ వాడు లంజోడు అన్నాడు బ్రో సీరియస్గా అర్జున్ బ్రోది నేను తర్వాత స్ట్రీమ్ చూస్తా బ్రో సో అడగడం అయితే స్టార్ట్ చేశారు ఇట్లా వల్గర్గా నేను ఎప్పిండు బ్రో అసలని నేనేమన్నా చూడండి బ్రో నేనేమన్నా చూడండి స్ట్రీమ్ చూసి మాట్లాడుతా ఏందనేది ముందే మాట్లాడా హాయ్ బ్రో వెల్కమ్ టు స్ట్రీమ్ నేను స్ట్రీమ్ చూసి మాట్లాడతా బ్రో ముందే ఏం మాట్లాడా బ్రో నేను చాట్లు వచ్చినాయి పట్టించుకున్నానా అంటే మాత్రం నేను ఎవరు నూరుకోనాను కూడా అన్నా బ్రో చూడండి కమా మన ఫీలింగ్స్ ఏమి అక్కడ హోల్డ్ అయిపోయినా ఇంకోటి
అరే యార్ ఏ బ్రో కేనార అంటే మినిమం ఉండాలి కదా బ్రో పోయారు యా బ్రో బెస్ట్ యశ్వంత్ బ్రో హాయ్ కాకా మిషర్ బ్రో హాయ్ బ్రదర్ వాడు లంజోడు కన్నాడు బ్రో సీరియస్ గా అవునా నేను తర్వాత స్ట్రీమ్ చూస్తా బ్రో నేను తర్వాత స్ట్రీమ్ చూసి మాట్లాడతా ఏందని VLN రా ముందే మాట్లాడా హాయ్ బ్రో వెల్కమ్ టు స్ట్రీమ్ గుడ్ జాబ్ షౌట్ అవుట్ ఐడి థాంక్యూ రాక్ స్టార్ బాయ్ నేను చూస్తా బ్రో స్ట్రీమ్ చూసిన తర్వాత మాట్లాడతా నేను కొంచెం లక్ష్మణ్ ప్రసాద్ వెల్కమ్ టు స్ట్రీమ్ గైస్ అందరికి ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ గైస్ హి ఇస్ కోల్డింగ్ లంజోడుక నేను చేగేస్తా బ్రో నేను ఎవర్ మాటనమ్మా నేను చూసిన తర్వాత మాట్లాడతా తర్వాత ఏమన్నా అనుంటే మాత్రం ఊపునే పరిస్థితే ఉండదు నేను విన్నారా బ్రో అక్కడ చాట్లు వచ్చిన నేను నమ్మ బ్రో చాట్లో చూసిన పట్టుకుని నేను మాట్లాడా నేను మళ్ళీ స్ట్రీమ్ చూస్తా నేను స్ట్రీమ్ చూసుకునే మాట్లాడతా అని చెప్పేసి నేను మాట్లాడినాడా ఇది అయిపోయిందా బ్రో అందుకని చెప్పేసి నేను సారీ ఎక్స్పెక్టేషన్ యూనిక్ బ్రో దగ్గర వచ్చేది సారీ ఎక్స్పెక్టేషన్ చెప్తాడు కావచ్చు ఒక వన్ డే ఎక్స్పెక్టేషన్ అసలు రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు నాకు నెక్స్ట్ డే వెళ్ళిన రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు కదా యూనిక్ నేను ఇట్లా తిట్టిండట కదా ఇట్లా తిట్టిండట కదా అట్లా ఇట్లా నేను రెచ్చగొట్టే వారికి నాకు కోపం ఎక్కువ బ్రో నాకు ఎంత జానిస్తానో నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను నన్ను ఎవరైనా ఏమన్నా అంటే అట్లా నేను తట్టుకోలేకపోతే నేను సేమ్ టైం నేను ఎవరినేమన్నా పొర్రు పాటన నేను అన్నా అని తెలిస్తే బరాబర్ని సారీ చెప్తా బ్రో నాకు అసలు మొహమాటమే ఉండేది లోకీ బ్రో ఇది తెలిసిన తర్వాత ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత లోకీ బ్రో వచ్చి త్రీ డేస్ బ్యాక్ వేరే విషయంలో మాట్లాడేది ఉంటే లోకీ బ్రో వచ్చిన తర్వాత ఇట్లా అన్నావు బ్రో అని అంటే లోకీ బ్రో అన్నాడో నేను ఆ టాపిక్ నేను తీసినామో లోకీ బ్రో తీసినా నాకైతే గుర్తుకులేదు సారీ బ్రో ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే దానికి అని అంటే నేను లోకీ బ్రో తోటి అరే బ్రో గదినికి ఎందుకు బ్రో లైట్ ఆ టైంలో మీరు ఎవరు కూడా నాకు నేను ఎవరు కూడా మీకు తెలియదు దానికి పెద్ద పని ఏం లేదు బ్రో సారీ చెప్పాల్సిన అంత మ్యాటర్ ఏం కాదు యాజ్ అ యూట్యూబర్ అని అర్థం చేసుకుంటా చాట్లో కూడా ఎవరు నాకు మెన్షన్ కూడా వేయలేదు ఎవ్వరు అసలు అబ్జర్వ్ చేయలేదు నో ప్రాబ్లం బ్రో అని లోకీ బ్రోతో మాట్లాడి ఇప్పటికీ లోకీ బ్రో నాతో మాట్లాడతారు అడగండి మీరు కావాలంట అది అబద్ధం కరెక్ట్ మీరే అడగండి చెప్తాడు త్రీ డేస్ బ్యాకే యూనిక్ బ్రో దగ్గర నుంచి అయితే నాకు అది రాలేదు సో నా హేటర్స్ ఎక్కువ ఎట్లా హేటర్స్ ఎక్కువ అంటే మీకు ఇంకొక వీడియో చూపెడతా ఈ వీడియో ఇదే లాస్ట్ బాయ్ వీడియోలో ఈ వీడియో ఒక్క డివిజన్ తర్వాత మీరు ఎట్లా అంటే అట్లా బ్రో అర్థమైందా సినిమా ఏం లేదు బ్రో ఒక మిలిటరీ అతను ఉంటాడు మిలిటరీ అతను మన అందరి కోసం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం అక్కడ కష్టపడుతూ ఉంటాడు ఏంది ఎవరి కోసం ఏం కావద్దు అని చెప్పేసి అంటే లైక్ ఆయన ఫ్యామిలీని వదిలిపెట్టేసి పడి ఆయనకి ఏమవుతుందో కూడా తెలుసుకోకుండా మరి అట్లా చేస్తూ ఉంటాడు ఫైట్ అక్కడ బట్ ఇక్కడ ఏమవుతుంది ఇండియాలో మనందరి కోసం అతను ఫైట్ చేస్తుంటే మనదాలా మనమే ఫైట్ చేసుకుంటున్నాం మనదాలా మనమే ఫైట్ మనదాలా మనకే గొడవలు మనదాలా మనకే హేటర్స్ మనదాలా మనమే అరే మన కోసం ఒకరు గంత మిలిటరీ అనేది గంతగానం కష్టపడుతుంది మనం ఇక్కడ ఏం చేస్తున్నాం రా అంటే మనది మనం గొడవ పెట్టుకుంటున్నాం హ్యాకర్లు అని చెప్పి హేటర్లు అని చెప్పి అరే హేటర్స్ ఎందుకు వస్తారు రా నాకు అర్థం కాదు మన కోసం అక్కడ గంతగానం కష్టపడి మనం బాగుండాలని వాళ్ళు ఆలోచిస్తుంటే మనది మనం ఎందుకు అంత కొట్లాడుకుంటున్నాం ఎందుకు అంత చిల్లా ఇది ఇప్పటి స్ట్రీమ్ కాదు బ్రో ఇది ఇప్పటి స్ట్రీమ్ కాదు నేను ఏదో నిన్న మొన్న క్రియేట్ చేసుకుని పెట్టినే కాదు ఇవన్నీ 2019 26 నాదే నా అఫీషియల్ ఛానల్ ఇది నా పాత వీడియోలు ఇవాళ నేను నా వాయిస్ ఎందుకు చేంజ్ ఉందనంటే నైట్ మొత్తం నిద్ర అవ్వలేదు ఇవన్నీ ఎత్తుక్కుంటున్నా అందుకని కొంచెం వాయిస్ తేడా ఉంది సో ఎవ్రీవన్ ఏమనుకోకండి ఏదైతే చూడండి ఆదేశాలు ఎందుకు మీ హేటర్స్ కాలేదు అంటున్నా ఎందుకు సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదురా నాయన చూడకపోయినా పర్లేదు మీరు హేటర్ కాదు దయచేసి డిస్లైక్లు కొడితే కొట్టినావు అచ్చి చిల్లర కామెంట్ చేయకండి దయచేసి చిల్లర కామెంట్లు చేయకండి మనల మన గొడవలు అవసరం లేదురా నేను మిమ్మల్ని ఏమైనా అన్ననారా హేటర్స్ అందరికీ చెప్తున్నా మిమ్మల్ని నేను ఒక్క మాట అరేయాలి కూడా అనలేదు మీరు వచ్చి మీరంతా మీరు గెలుపుకుంటున్నారు రెస్పెక్ట్ చేయండి రా నాయన మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నా మీకెందుకు రెస్పెక్ట్ ఇయ్యా మీరు మంచిగా మాట్లాడకపోతేనే కదా అరే ఇదే తురే అంటేనే కదా మంచిగా మాట్లాడరా భయ్ నేను కూడా మంచిగా మాట్లాడతా నాది కరీంనగరే నాది హైదరాబాద్ నాది హోల్ సిటీ అంతా బరాబర్ జానిస్తా మాట్లాడు మంచిగా మాట్లాడు ఎందుకు మాట్లాడా మాట్లాడి ట్రై అయ్యి మంచిగా మాట్లాడకపోతే గప్పుడను నువ్వు నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా నువ్వు చిల్లర లేక రిసీవ్ చేసుకున్నావని బరాబర్ అంటా బరాబర్ ఒప్పుకుంటా నువ్వు అట్లా అంటే అర్థమవుతుందా మనది మనది గొడవలు పెట్టుకోకుండా అద్దరంతా తెలుగు కమ్యూనిటీని లేపండిరా ఈ హేటర్స్ మీకు దండం పెడుతున్నారా హేటర్స్ అందరికీ దండం పెడుతున్నా అర్థమైందా ఒక మెట్టు తగ్గి మరీ సారీ చెప్తున్నా ఇక్కడ ఇప్పుడు దయచేసి అట్లా ఏ స్ట్రీమర్ నన్నని కాదు ఏ స్ట్రీమర్ని సఫర్ చేయకుండా భయ హిందీ కమ్యూనిటీలో ఎట్లుంటారు తెలుసా ఒకటి ఎదుగుతుండే చాలా మంది సపోర్ట్ ఇస్తారు ఏది స్ట్రీమర్స్ గురించి అంటలేను సబ్స్క్రైబర్స్ చాలా మంది సపోర్ట్ ఇస్తారు మీరెందుకు ఇట్లున్నారు రా నాయన చాలా మంది 4-10 వాచింగ్లో ఒక 10 మంది ఉంటారు అంతే 400 మంది సపోర్టర్స్ ఒక 10 మంది ఉంటారు అంతే కొడుకులు ఎందుకు రా హేటర్స్ గల్లారా ప్లీజ్ రా దయచేసి ఎవరిని అండ్ వన్ మోర్ థింగ్ బ్రో ఇది నేను అన్నది యునిక్ ఫ్యాన్స్ని కాదు బ్రో నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయినా ఇది అన్నది యునిక్ ఫ్యాన్స్ని కాదు అసలు యునిక్కి నాకు గొడవ స్టార్ట్ అయిందే జాన్ 13, 2020 అప్పర్రాగా నాకు యునిక్ మీద మంచి ఒపీనియన్ ఉంది ఈ వీడియో ఎప్పటి చూడండి భయ్యా సో ఇది తిట్టేది నేను అనేదంతా డైలీ టైంపాస్కి వచ్చి
ఎమోషనల్ తోటి ఆడుకునే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే అన్న, ఏ వ్యూవర్ నన్నలే, ఏ పర్టికులర్ ఫ్యాన్స్ నన్నలే ఎవరన్నా బ్రో, నన్ను ఎవరైతే డైలీ వచ్చి చిల్లర చిల్లర కామెంట్స్ పెడుతున్నారో అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళని మాత్రమే అన్న తప్పించి మిగతా ఎవరిని నేను ఏమనలేదు బ్రో. ఇది యూనిక్ ఫ్యాన్స్ని అయితే అస్సలకే కాదు. ఇది నవంబర్ 26, 2019ది. గెలకగానరా, ఎందుకంటే ఎవరి మానాల వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకుంటారు, అటు యూనిక్ తరఫున యూనిక్ హార్డ్ వర్క్ చేసుకుంటూ నా నేను కష్టపడుతున్నా, టీజీ తరఫున టీజీ కష్టపడుతున్నారు, ఎవరిని ఆడు దిల్లా కూడా టీజీని తీసినా యూనిక్ని తీసినా ఎవరి వాళ్ళే కష్టపడుతున్నారు, యూనిక్ యూనికే కష్టపడుతున్నారు, టీజీ టీజీ కష్టపడుతూ నా నేనే హార్డ్ వర్క్ ఇస్తున్నా, ఎందుకు మీరు ఇట్లా చేస్తారు అని చెప్పేసి ఆ వీడియోలో నేను చెప్పిన. మిలిటరీ స్టోరీ ఎందుకు చెప్పిన తెలుసా బ్రో, మా నాన్న మిలిటరీ బ్రో, 5 ఇయర్స్ వేసిండు, వెళ్ళిన రోజు డ్యూటీ ఎక్కి వెళ్ళిన రోజు డ్యూటీ ఎక్కిండు, వచ్చే రోజు కూడా డ్యూటీ చేసి వచ్చిండు 5 ఇయర్స్ కంటిన్యూగా, ఒక్కరోజు కూడా లీవ్ లేకుండా, ఎలాంటి లీవ్ లేకుండా 5 ఇయర్స్ కంటిన్యూగా వర్క్ చేసి సర్టిఫికేట్ తీసుకొని వచ్చిండు. 5000 పీపుల్ అట్ అక్కడ, 5000 మందిలలో ఇద్దరికీ ఇద్దరికి వచ్చింది, మా డాడ్ ఒకరు, ఇంకోరు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళిద్దరు డైలీ ఉండేటోళ్ళు అట ఖచ్చితంగా, అట్లనే మంచి ఫ్రెండ్స్ అయ్యారు మా డాడీ ఉన్నతను. 5 సంవత్సరాలు కష్టపడి మా నాన్న ఏమని చెప్పిండు తెలుసా బ్రో, స్టార్టింగ్ బిడ్డ నువ్వు ఎవ్వరి జోలికి పోకు బిడ్డ, నేను అన్నా ఒకళ్ళు నేను అన్నా అనుకో వదిలిపెట్టకు, నువ్వైతే ఇవ్వను అనుకో, నువ్వు పొరపాటున అన్నావు అనుకో సారీ చెప్పాయి, ఒక స్టెప్ వెనకాలకపోయినా సరే సారీ చెప్పి, తప్పు లేదు, తప్పు మనది కాబట్టి, అది నేను ఇవ్వడం అనకపోయినా అనుకో, వాడేమని అన్నాడు అనుకో, నీ ఇష్టం రా బిడ్డ అని అన్నాడు. అట్లా యూనిక్ బ్రోకి నేను అంతా ఇచ్చిన బ్రో, ఇవ్వ ఇక్కడ 2019 నవంబర్ 26లో నా హేటర్స్ అంటానుంటే, నేను అట్లానా యూనిక్ అంటానుంటే ఆ ఫస్ట్ వీడియోలో అనకండి బ్రో, చిల్లరగాళ్ళు ఇట్లా వీడియోస్ పెట్టిరు యూనిక్ అట్లా అనుకోకుండా, అట్లన్నా అంతగానో యూనిక్కి నేను ఫేవర్గా ఉన్నా. ఫేవర్ అంటే లైక్ అందరూ నాకు ఇష్టం బ్రో, తెలుగులో నాకు అందరు ఇష్టమే, అందరూ నాకు ఇష్టం, అసలు ఎవరెవరికి ఏమి గొడవలు కూడా తెలియదు నాకు. యూనిక్ అనే వ్యక్తి నాకు ఈ స్ట్రీమ్లోకి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయ్యింది, మంచి ఒక ఒపీనియన్ ఉండే వాళ్ళ, ఎందుకంటే ఆయన వల్ల చాలామంది యూట్యూబర్స్ బయటకు వచ్చారు, లోకీ బ్రో అన్న కానీ, లైక్ తెలిసింది కదా బ్రో నీ సపోర్ట్ అట్లాంటి లేను, అతని వల్ల చాలామంది గేమ్ బాయ్ చూసుకున్నా, మ్యాక్స్మెన్ చూసుకున్నా, చాలామంది యూట్యూబర్స్ వచ్చినాడు, ఒక మంచి రెస్పెక్ట్ ఉండే. అప్పుడు గేమ్ బాయ్ నాకు తెలియదు, గేమ్ బాయ్ లేడు అని, మ్యాక్స్మెన్ బ్రో ఉండే, లోకీ బ్రో ఉండే, రాబిన్ కూడా ఉండే, వీళ్ళందరినీ తీసుకొచ్చింది లైక్ యూనికే కదా అని చెప్పేసి మంచి ఒపీనియన్తో నేను ఉండే. అంత గలీజ్గా అన్ని మాటలు అనే వరకు ఇది కాదు బ్రో, దీని తర్వాత కూడా ఒక ఫైట్ అయింది, థర్డ్ ఫైట్లో కూడా అన్నారు, కాకపోతే థర్డ్ ఫైట్ నేను చూపెట్టదలుచుకోలేదు. ఎందుకు ఈ వీడియో తీస్తున్నా అంటే, హేట్ స్ప్రెడ్ చేయడానికి, మళ్ళీ లుల్లి క్రియేట్ చేయడానికి కాదు బ్రో, ఇది సాల్వ్ చేద్దామని మాత్రమే క్రియేట్ చేస్తున్నా, అందుకని ఆ వీడియో నేను యాడ్ చేయలేదు, థర్డ్ టైం కూడా తిట్టేసింది. సో దయచేసి అర్థం చేసుకోండి, నన్ను అంత మాట అన్న తర్వాత బ్రో ఇప్పుడు నన్ను ఎందుకు హేట్ చేస్తున్నావు యూనిక్ నేమ్ అన్నా అని చెప్పేసి, యూనిక్ నేను ఎందుకన్నా అంటే ఇదే బ్రో, నేను ఇంత రెస్పెక్ట్ ఇస్తే నన్ను ఇట్లా అన్నాడు, కనీసం మినిమం అపాలజీ కూడా చెప్పలేదు బ్రో, అందుకే నా కోపంలో నేను తిట్టేసిన. ఐఎమ్ రియలీ సో సారీ గైస్, ఐఎమ్ రియలీ సారీ సారీ. ఎవరెవరైతే ఈ మ్యాటర్ తెలియకుండా వచ్చి నా చాట్లో బూతులు పెట్టి నేను కూడా వాళ్ళు ఎవరెవరిన అయితే బాధ పెట్టినో, ఎవరెవరిన అయితే వల్గర్గా మాట్లాడినో వాళ్ళందరికీ ఐ రియల్లీ సో సో సారీ. ఇక్కడ నువ్వు నీదెంత కరెక్ట్ ఉందనుకుంటున్నావు, నాది అంతకంటే ఎక్కువనే కరెక్ట్ ఉంది, ఎందుకంటే నేను ఎవరి చూలు కొల్లలేదు, నా జాగాలు నేను ఉన్నా, నన్ను అన్న వాళ్ళని మాత్రమే రియాక్ట్ అయినా. ఎవరికనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది బ్రో, అర్థమైందా బ్రో, ఎవరికైనా ఉంటుంది, నీకైనా ఉంటుంది. మా నాన్నకి ఇక్కడ వెనకాల హోల్ అయింది మిలిటరీలో వర్క్ చేసేటప్పుడు, 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత, 1.5 ఇయర్ అయితే అసడనంగా ఇక్కడ బ్యాక్లో హోల్ అయింది, అప్పుడు ఇంట్లో పరిస్థితులు మంచి లేవు. సో మా నాన్న ఫిక్స్ అయిపోయింది ఇంకా హార్డ్ వర్క్ చేయాలని చెప్పేసి, మాకోసం అని చెప్పేసి. అక్కడ అంతగానం హోల్లో మా డాడీ ఆ హోల్లో కాటన్ ఎక్కువ బై చేస్తాడు అనమాట, అక్కడ మెడికల్ స్టోర్లో అన్నిట్లు ఉంటాయి కదా, ఓన్లీ కాటన్ ఒక్కటి బై చేసి కాటన్ ఒక్కటి ఈ హోల్లో పెట్టేసుకొని ఒత్తేసి ఆ ఒత్తులు తయారు చేసుకొని దానిలో పెట్టేసి చెయ్యి లేవకపోయినా సరే డ్యూటీ వేసేసేయండు, నైట్ డ్యూటీ మార్నింగ్ డ్యూటీ, ఎక్స్ట్రా అవర్స్ కూడా మా డాడీ డైలీ డ్యూటీ వేసి 5 ఇయర్స్ కంటిన్యూగా హార్డ్ వర్క్ చేసిన, అంత నొప్పి ఉన్నా కూడా మా నాన్న నిన్న స్ట్రీమ్ చూడండి బ్రో, కావాలంటే సైలెంట్ ఉన్నా, నేను ఏం మాట్లాడుతాను, చాట్ కూడా చూస్తలేను, అసలు స్ట్రీమ్ చేయొద్దనుకున్నా. మా నాన్న అన్నాడు నేను ఇట్లా తిడతాను ఉంటే చూసి, ఎందుకురా బిడ్డ, మన ఖాందాన్ చూస్తుంది, మన ఫ్యామిలీ చూస్తారు, ఇప్పుడు నువ్వేందా అంటే ఇంట్లుంటావు కాబట్టి నీ క్యారెక్టర్ ఏందని చెప్పేసి నాకు తెలుసు, అమ్మకు తెలుసు, కాకపోతే బయట ఒక్కడచ్చి ఎవడో ఒక్కరు వచ్చిరని చెప్పేసి వాడిని పట్టుకుని నువ్వు తిడుతున్నావు, కాకపోతే అది చూసే 400 కానీ 1000 కానీ నాకు 8K రాకపోయింది వాచింగ్,
అంతమంది ముందట నువ్వు బ్యాడ్ అవుతున్నావు, సరే కొంతమంది అర్థం చేసుకుంటారు నీ ఫీలింగ్ని, అందరు అర్థం చేసుకోరు కదా అని చెప్పేసి మా నాన్న అన్నాడు. మా నాన్న మీద ఒట్టేసిన, బాధపడ్డాడు మా నాన్న, ఒట్టేసిన మా అమ్మ మీద మా డాడీ మీద. ఇంకోసారి 18+ కంటెంట్ వేయ, అసలు ఎవరిని ఒక్క మాట అన్నా ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను, నా జాగ్రత్త స్ట్రీమ్ చేసుకుంటా అని చెప్పేసి ఒట్టేసిన మా నాన్న మీద. అందుకే 2 స్టెప్పులు తగ్గి మరచి నేను సారీ చెప్తున్నాను. ఎవరెవరైతే నా చాట్లకు వచ్చి అట్లా ఈ మ్యాటర్ తెలియకుండా అట్లా ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరికీ ఐ రియల్లీ సో సారీ, హార్ట్ ఫుల్లీ సారీ. నా ప్లేస్లో నువ్వు, నీ ప్లేస్లో నేను ఉండి నేను సారీ చెప్పిన బ్రో, నీ పొజిషన్ అర్థం చేసుకొని, ఎందుకంటే ఇట్లా అయింది కాబట్టి ఓకే నీకు నీకు తెలియకపోయినా సరే ఆ విషయంలో వచ్చినా అన్నావు అని నీ సారీ చెప్పిన. ఒక్కసారి ఇప్పుడు నీ సారీ చెప్పిన కదా బ్రో, నా సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించు చూడు నేను ఏం చేసిన, చేసింది కరెక్టా కాదని. ఇవన్నీ చూపెట్టిన, ఇవన్నీ చూపెట్టింది నేను, నా క్యారెక్టర్ ఏంది, నేనేంది, నా వే ఆఫ్ టాకింగ్ ఏందని చూపెట్టడానికి తప్ప ఎవరినో బ్లేమ్ చేయడానికనైతే కాదు. ఒకవేళ బ్లేమ్ చేసేటోనైతే లోకి బ్రోది ఇది ఒక్కటే వీడియో చూపెట్టడం నన్ను తిట్టిండు బ్రో అని చెప్పేసి, ఇది చూపెట్టడం కాదు. యూనిక్ బ్రోది కూడా అది ఒక్కటి తిట్టిందో చూపెట్టడం, నన్ను పొగిడిన ముచ్చట కూడా చూపెట్టడం కాదు. ఎందుకంటే యూని లోకి బ్రోకి అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. హేట్ స్ప్రెడ్ చేయడానికి ఎవరు లేరు సార్ ఇక్కడ. ఎన్ని ఎంత హార్డ్ వర్క్ చేసినా తెలుసా బ్రో, ఈ వీడియో కంటిన్యూ చేయండి ఒక్కసారి, నా హార్డ్ వర్క్ ఎంత మీకు అర్థమవుతుంది. వాడు కష్టపడుతున్నాడు కూర్చొని, నీ కింద కూర్చొని స్ట్రీమ్ చేస్తున్నా కష్టపడుతున్నాడు కూర్చొని కింద కూర్చొని స్ట్రీమ్ చేస్తున్నా, అర్థమవుతుందా? 2 నెలల నుంచి కాళ్ళు లేస్తలేవు, 2 మంత్స్ నుంచి కింద కూర్చొని స్ట్రీమ్ చేస్తున్నా. కూర్చొని కూర్చొని నా కాళ్ళు లేవలేకపోయినా, నడవలేకపోయినా, మొత్తం అక్కడనే అక్కడనే మొత్తం లేచినా బ్రష్ చేసుకుంటూ స్ట్రీమ్ చేస్తున్నా. కావాలంటే పాత స్ట్రీమ్ చేయండి బ్రో, లేచిన వెంబడి ఫస్ట్ సిపియు ఆన్ చేసి బ్రష్ చేసుకుంటూ స్ట్రీమ్ చేసుకోండి. స్ట్రీమ్లోనే తినటోని అన్ని స్ట్రీమ్లో ఉంటాయి బ్రో, ఒక్కసారి నా పాత స్ట్రీమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏది పేరుకే ఎమ్యులేటర్, కింద కూర్చొని స్ట్రీమ్ చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నావు, ఎన్ని గంటలు చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు, ఎంత స్ట్రగుల్ అవుతున్నాను. వన్డే మొత్తం తినకుండా మరి స్ట్రీమ్ చేసిన 15 అవర్స్ హైయెస్ట్ లైవ్. క్రిమియేషన్ మా పెద్దనాన్ని అనిపించిన తర్వాత కూడా 12 అవర్స్ కంటిన్యూ స్ట్రీమ్ చేసిన తినకుండా. కొంచెం సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదురా, హేట్ చేయకండిరా మమ్మల్ని. మేము కూడా మీ యొక్క ఫ్రెండ్స్ లెక్కనేరా, మీ జాన్ జబ్బా ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళ లెక్కనే నేను కూడా రా. Impressive. కొంచెం అర్థం చేసుకుంటారా, హేటర్స్ వాళ్ళు అందరికీ చెప్తున్నా దయచేసి సారీ, నేను ఇప్పరాక మిమ్మల్ని ఏమైనా తిట్టుంటే మాత్రం, అంటే మీరు అంటేనే తిట్టిన దానికి కూడా నేనే సారీ చెప్తున్నా, సారీ. ఇక్కడ నుంచి అది కొంచెం రెస్పెక్ట్ చేయండి భయ్యా, రిపీట్ చేయకండి దయచేసి. విన్నారా బ్రో, ఆ వీడియో ఇప్పటిది కాదు బ్రో, నాది ఎప్పటిదో. అన్ని స్ట్రీమ్లు ఎత్తికి ఎత్తుకుతే దొరికింది నాకు చాలా స్ట్రీమ్స్. ఇది నవంబర్ 26, 2019, అప్పుడు యూనిక్ నుంచి నాకు ఎలాంటి హేట్ లేదు, అసలు మంచిగా ఉండేటోళ్ళం, ఎవరెవరు వచ్చేటోళ్ళు, ఏదైతే న్యూసెన్స్ చేసేటోళ్ళు వాళ్ళకి నేను సారీ చెప్పుకున్నా. దయచేసి ఇలా వేయకండి, ఎవరైనా హార్డ్ వర్క్ చేసేది అని చెప్పేసి ఇప్పుడు కూడా గదే చెప్తున్నా బ్రో, ఇప్పుడు కూడా గదే చెప్తున్నా. ఐఎమ్ రియల్లీ సో సారీ ఫర్ వాట్ ఐ డిడ్. నేను ఎవరెవరిని ఏమేమి తిట్టినో ఉట్టిగా అయితే ఎవరిని తిట్టలేదు బ్రో, ఎవరైతే నేను కోపం ఉన్నప్పుడు ఎవరైతే మెసేజ్ చేసి ఎవరైతే నన్ను వల్గర్గా తిట్టిర్రు వాళ్ళని మాత్రమే తిట్టినా తప్ప నేను వేరే ఎవరిని తిట్టలేదు. ఐఎమ్ రియల్లీ సో సారీ అగైన్ అండ్ అగైన్, ఐఎమ్ సారీ బ్రో. చూడదు నా తప్పు ఎవరిదిందని అంటలేను బ్రో, ఫస్ట్ నేను సారీ చెప్పిన. నువ్వు ఆ సారీని యాక్సెప్ట్ చేస్తే బ్రో కింద కమెంట్లలో పెట్టు, ఒకప్పుడు నేను హేట్ అనే బ్రో, ఈ వీడియో చూసిన తర్వాత నువ్వేందో అర్థమైంది, ఐ లవ్ యూ అని బ్రో ఒక్క మెసేజ్ పెట్టు బ్రో. ఒక్కరు పెట్టినా కూడా ఐ రియల్లీ నేనైతే చాలా హ్యాపీగా పెడతా, ఒక్కరు పెట్టినా కూడా, ఒక్కరు పెట్టినా కూడా కమెంట్. అండ్ ఆల్సో అగైన్ ఐఎమ్ సారీ బ్రో, నేను ఎవరిని తిట్టాలని కాదు, ఎవరిని కొట్టాలని కాదు, నా ఎమోషనల్ ఇది అట్లా అన్నాడు, నన్ను అన్న వరకుని తట్టుకోలేక ఇట్లా అయిపోయింది. గంత తప్పించి నాకు అందరి మీద మంచి ఒపీనియన్ ఉంది, ఐఎమ్ రియల్లీ సో సారీ అగైన్. ఇంకా ఎవరికైనా కోపం ఉంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్, ఇక నుంచి అయినా సరే హేట్ లేకుండా అందరూ కలిసి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేనైతే మా మమ్మీ డాడీ మీద అయితే ఒట్టేసిన బ్రో, నో 18+ అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఎవరినైతే నేను పట్టించుకుంటున్నా, టైమౌట్లు కూడా ఏం బ్రో, టైమట్లో కూడా ఏం, వాళ్ళది వాళ్ళు వేసుకుంటారు. నేనైతే ఇప్పుడు ఏందని చెప్పేసి అందరికి చెప్పిన బ్రో, గిది నా స్టోరీ, గిది నా కథ అని అందరికి చెప్పిన. సో నా గురించి ఎవరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా, తిట్టుకుంటారో తిట్టుకుంటూనే ఉంటారు బ్రో, నాట్ ఏ ప్రాబ్లం. కనీసం అర్థమైన వాళ్ళన్నా అర్థం చేసుకుంటారు, ఏహే షౌట్ బ్రో మొన్ననే అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, వీడు కావాలని గెలికనికచ్చని చెప్పేసి అనుకుంటారు తప్పించి. ఎవరైతే నెగిటివ్ తీసుకోరు బ్రో, నేనైతే ఎవరిని కానీ ఒక్క మాట అన్నాను బ్రో, ఇక్కడ వచ్చి చచ్చిపోయినా చంపినా ఎవరు ఎవరైనా నచ్చినా ఎంత వల్గరం ఏమైనా కూడా నేనైతే ఒక్క బూత్ కూడా మాట్లాడరు. మా అమ్మ మీద ఒట్టేసాను, మా నాన్న మీద ఒట్టేసాను. ఇంకొంతమంది అన్నారు కదా బ్రో, షౌట్ బ్రో ఫస్ట్ నీ స్ట్రీమ్ చూసుకొని తర్వాత ఇట్లా అయిపోయింది అందరు ఇట్లా అని చెప్పేసి. రేపటి నుంచి స్ట్రీమ్ చూడండి బ్రో మీరు,
బూత్ లేని షౌట్ అవుట్ చూస్తారు. గేమ్ ప్లే దాని తాత దిగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరూ. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఆల్సో ఐఎమ్ అగైన్ సో సారీ, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకైతే. అందరూ పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను ఈ వీడియోని. బాయ్ బ్రో, స్ట్రీమ్లో కలుద్దాం.